ఇటీవల తమిళనాడులో మీచం తుఫాన్ మిగిల్చిన బీభత్సం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వరుసగా వర్షాలు పడడంతో చెన్నై నగరం అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లింది అని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఓవైపు చెన్నైలో వరద బాధితులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు వారి కష్టాలను ఎంతో మంది క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో తారంభం ప్రాంతంలో మురికి కాలువలో వేల సంఖ్యలో పాల ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారి షాక్ తిన్నారు. తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కి చెందినవని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించే పాల సంస్థ. మరి 5000 ప్యాకెట్ల వరకు మురికి కాలువలో ఎలా వస్తున్నాయన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అవి మాత్రమే కాదు, ఇతర కంపెనీలకు చెందిన పాల ప్యాకెట్లు కూడా అక్కడ లభించినట్లు తెలుస్తోంది. మిచ్చం తుఫాను ప్రజలపై దారుణమైన ప్రభావం చూపించిందని, ఎంతో మంది కన్నీటి కష్టాల్లో ఉన్నారని, అలాంటి సమయంలో పాల ప్యాకెట్లను ఇలా నిర్లక్ష్యంగా పడేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారుల వర్షన్ వేరే ఉంది. భారీ వర్షాలు వరదల కారణంగా 2-3 రోజుల నుంచి విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, తారంభంలోని పాలబూత్ ప్యాకెట్లు ఏజెంట్లు సరైన సమయానికి పాలు విక్రయించలేకపోయారని అంటున్నారు. నిల్వ చేయకపోవడంతో పారేసినట్లు చెప్తున్నారు. కాలువలో దొరికిన 5000 ప్యాకెట్లపై ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ 4 అని రాసి ఉందని అంటున్నారు. తేదీ దాటిన పాలను విక్రయిస్తే ప్రమాదం అని రోడ్డు పక్కన మురికి కాలువలో పడేసి ఉంటారు అని తారమం అధికారులు చెప్తూ ఉన్నారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా అన్ని వేల సంఖ్యలో పాలు ఆ సమయానికి ఎలాగైనా ఉపయోగించే అవకాశం ఉందని, పాలను అలా కాలువ పాలు చేయడం వరద సహాయక చర్యలో ప్రభుత్వం విఫలమైందని కొంతమంది విమర్శిస్తున్నారు. మురికి కాలువలో అన్ని 0.5 లీటర్ ప్యాకెట్లు ఉన్నాయని, దాదాపు 2.5 వేల లీటర్ల వరకు వృధా అయి ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరి వేల సంఖ్యలో పాల ప్యాకెట్లు వృధా చేయడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.